ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అందరికి నమస్కారం. దయచేసి కళ్ళు తెరిచి చూడండి, చెవులు రిక్కలు విరుచుకుని వినండి. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు. శ్యామల అనేది ఒక చిల్లరది. ఇక్కడ ఎవరిని వ్యక్తిగతంగా ఎటువంటి విమర్శలు చేయలేదు. మీ పార్టీ గుండాలు రాష్ట్రంలోని వైఎస్ఆర్ సిపి నేతలు కార్యకర్తలపై జగన్ గారు చేసిన సాయం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. నీకు 15,000 చిట్టి తల్లి డ్రామా. ఎవరిని పిలుస్తాడు? ఇటు 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 నీకు 15,000. అసూయ పడకాయా, కొంతమంది కుక్కల్లా పుట్టాల్సిన వాడు మనుషుల్లో పుట్టేస్తుంటారు. ఎంతో మంది విద్యార్థులు ఈ రోజున ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఏంటమ్మా నీ మైండ్ దొబ్బిందా? నీ తమ్ముడికి నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి. బ్రహ్మానందం కూడా పనికిరాడు సార్, పనికిరాడు. అంటే కొత్త కమెడియన్ దొరికాడు. నీకు కూడా 15,000. మొన్న విజయవాడను వరదలు ముంచెత్తితే వరద బాధితులకి 1 కోటి రూపాయల సహాయాన్ని అందించారండి. మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఇలాంటి సాయాలు మీరు ఇదివరకు ఏమన్నా చేసుంటే గనక టక్కుని చెప్పండి ఒకసారి. అంటే అంతగా అభిమానిస్తానంటే, ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ దట్ ఆయన క్యారెక్టర్ కి నేను పెద్ద ఫ్యాన్, ఆయన హీరోయిజం కంటే కూడా. ఏపీ ప్రజలకి 70 mm సినిమాలు చూపించడం ఆపేయండి సార్. ఒక వ్యక్తి మనల్ని నమ్మి ఆఫీస్ చేతిలో పెట్టినప్పుడు దాన్ని పైకి తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందిరా. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న నేనంటే నీకు ఎందుకురా అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ నీ ఎక్స్ప్లెనేషన్ నాకు అనవసరం. ఆ మాట నువ్వు నిజాయితీ అన్నావా, కావాలని అన్నావా, డబ్బులు కమ్ముడిపోయి అన్నావా? సహాయం చేసి చేతులు దులిపేసుకోలేదు. శంకర్ శ్యామల గారు ప్రచారం చేసిన ప్రతి చోట వైసీపీ ఓడిపోయింది. దీని గురించి నేను మనిషి చూడటానికి బఫున్ లా ఉన్నా షార్పే. మీరు కూడా సేమ్ టు సేమ్ నాలాగే షార్పా కాదు పద. ఆయన ఎంత మందికి సహాయపడ్డారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు. చేసి అంటే సన్నిధిలో చెప్పాలి నువ్వు, ఎందుకు చిల్లర కమ్ముడిపోతావు? అంటే అది మీరు చెప్పే అబద్ధాలన్నీ నిజాలు అయిపోతాయా సార్? లోకేష్ గారు నవ్వాలో ఎడవాలో అద్దకాని పరిస్థితి. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇది కనపడలేదా అండి మీకు సాయం? హత్యలు, ఆస్తి విధ్వంసాలు, దాడులు చేశారు. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా, మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. ఒక్కసారి వివరిస్తే
ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఎందుకు నీకు అంత అవసరం ఏమైంది? నీకు మన గురించి కూడా మనం చూసుకోవాలి కదా, మన మీద ఎన్ని కేసులు ఉన్నాయి. ఎందుకు? తను ట్రెండ్ ఫాలో అవ్వడు, ట్రెండ్ సెట్ చేస్తాడు, రైట్? పవన్ కళ్యాణ్ కి నేను పెద్ద ఫ్యాన్ కాదండి. ఇవన్నీ గురించి తెలుసుకుని నేను ఆయన ఫ్యాన్ అయ్యాను. చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పు, మీకు కూడా తెలుసు కదండి, పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు. అందరూ పవనిజం కి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారు. పదాలు కూడా తూలద్దు, జాగ్రత్తగా ఉందాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది మొన్న. సో ఇప్పుడు ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? 160 సీట్లు వచ్చినాయి అక్కడ. నేను ఇంటెలిజెంట్ ని. మళ్ళీ రాలేదుగా? రాలే, అబద్ధం. డెఫినెట్గా కాల్స్ అయితే వస్తున్నాయండి. నా ఫోన్ నేను ఇంకా నా దగ్గర కూడా పెట్టుకోవట్లేదు. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారి సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ అంత విలువ ఉండదు నీకు. అసభ్యంగా మాట్లాడలేదు ఎవరిని కూడా. దయచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలనేటువంటి ఒక కోరికతో ఆయన కొంతమంది బెదిరిస్తున్నారు. సో యా, కొన్నాళ్ళు ఇది ఖచ్చితంగా ఉంటుందని నాకు అర్థమైంది. నేను యదవని. అది నిజం సార్. నాకు అప్పగించిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి సందర్భంగా. కళ్యాణ్ గారు ఎవరికి సాయం చేయలేదా? మీ అమ్మ మీద ఒట్టే చెప్పు. అంటే అది కూడా తిరగొద్దని కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఏం చెప్తారు? ఇదంతా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఉంటది, నాలుగు ఉంటది. ఖచ్చితంగా పెద్దల్ని ఎప్పుడు గౌరవిస్తాము. మాట్లాడుతుండ, నీ మొగుడు ఒక డెకైట్, శ్యామల మొగుడు ఒక డెకైట్. బ్యూటీ పార్లర్లో ఉన్నావా? నువ్వు సినిమాకి వస్తున్నావా, ఎక్స్పోజ్ చేయడానికి వస్తున్నావా? యాడు వరకు మాట్లాడాలా మనం? ఎంత వరకు మాట్లాడ? నీ మొగుడు మంచోడా? దయచేసి కళ్ళు తెరిచి చూడండి. డన్. ఎవరిని వ్యక్తిగతంగా ఎటువంటి విమర్శలు చేయలేదు. మీ పార్టీ గుండాలు రాష్ట్రంలోని వైఎస్ఆర్ సిపి నేతలు కార్యకర్తలపై పిచ్చి బాగా ముదిరింది, లాభం లేదు. పంపించాయి.